టీచర్స్ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మొటిమలు ఒకటి. చక్కటి అందమైన ముఖంపై బద్దన్నా వచ్చే ఈ మొటిమలు ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి. టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఈ సమస్య వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కొందరికైతే చీము రక్తం కూడా తయారై చాలా బాధను కూడా కలిగిస్తుంటాయి. ఇక కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ బాధలైతే ఇక వర్ణనాతీతం. టీనేజ్ నుండి మొదలయ్యే మొటిమల సమస్యకు రకరకాల క్రీమ్స్, సోప్స్, ఫేస్ వాష్లు మార్చే బదులు కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ ద్వారా సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీనేజ్ లోకి వచ్చాక చాలా మందికి మొటిమలు మొదలవుతాయి. ఇవి వారి వారి శరీర తత్వాలను బట్టి కొంతమందికి తగ్గుతాయి, మరికొంతమందికి ఎన్ని రోజులైనా సరే సమస్య అస్సలు తగ్గదు, ఎక్కువ అవుతూనే ఉంటుంది. దీనికి కాలుష్య కారకం, నిద్రలేమి, జీవనశైలి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. మొటిమల నివారణ కోసం చాలా మంది బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళడం, క్రీమ్స్ వాడటం వంటివి చేస్తుంటారు. ఇంట్లోనే కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఓ క్లాత్ లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. ఓ చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. ఇందులో కాస్తంత పసుపు, 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. అవసరం అనుకుంటే రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా కలపాలి. దీన్ని ముఖంపై ప్యాక్ లా వేయాలి. ఇక వెల్లుల్లి కూడా మొటిమలను తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిని చిదిమి మొటిమలపై రాయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. మొటిమలకి కారణం జిడ్డు కాబట్టి చిన్న యాపిల్ ముక్కతో ముఖంపై రెగ్యులర్ గా రబ్ చేయడం వల్ల జిడ్డు తగ్గి ముఖం కూడా తాజాగా మారుతుంది. వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాలలో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. అలాగే బియ్యపిండిలో కాసింత పెరుగు కలిపి ప్యాక్ లా తయారు చేసుకుని ముఖంపై రాసి ఆనాక చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇక టమాటా మొటిమల సమస్యని చాలా వరకు దూరం చేస్తుంది. టమాటాని సగానికి కట్ చేసి దానిపై కాస్త ఉప్పు చల్లి మొటిమలపై రుద్దాలి. దీంతోపాటు టమాటా గుజ్జుని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి ముఖంపై రాసినా ఫలితం ఉంటుంది. కాసింత వేపాకుల్ని తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం కలిపి ముఖం మీద మొటిమలపై పెట్టాలి. ఆరిన తర్వాత కడిగేస్తే సరి. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే బొప్పాయి పండు పేస్ట్ ని అప్లై చేయడం వల్ల కూడా సమస్య త్వరగా తగ్గడమే కాకుండా ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. అరటిపండు గుజ్జులో కాసింత శనగపిండి కలిపి ముఖంపై ప్యాక్లా వేయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇప్పుడు చెప్పినవన్నీ తరచూ చేస్తుండటం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. మొటిమలే కాదు, చాలా సమస్యలకు మన లైఫ్ స్టైల్ కారణమవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఆయిలీ ఫుడ్, వేపుళ్ళు, చిరుతిళ్ళు, జంక్ ఫుడ్ తగ్గించాలి. వీటికి బదులు నీటిని ఎక్కువగా తాగుతూ పోషకాహారం తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ కలిగిన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నిద్రలేమి కూడా మొటిమలు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి మన నిద్ర ఖచ్చితంగా 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ గ్రహించి ఆరోగ్య విషయంలో సరైన కేర్ తీసుకోవడం వల్ల మొటిమలే కాదు ఎన్నో సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.